విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పద్మనాభం రెవెన్యూ ఆఫీస్ చేదుట ధర్నాకు దిగినీఆర్ఏలు కనీస వేతనం ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని నామినీలను వీఆర్ఏలుగా నియమించారని విఆర్ఏలను వీఆర్ఓగా ప్రమోషన్స్ ఇవ్వాలని అంతేకాకుండా వీఆర్ఏగా పనిచేస్తున్న సమయంలో వయస్సు అరవై ఐదు సంవత్సరాలు దాటి చనిపోతే ఆ కుటుంబంలో కంపాస్ నెట్ గ్రౌండ్ కింద ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు మండల కేంద్రాల్లో దీక్షలు అదేవిధంగా మార్చి ఒకటి రెండు మూడు తేదీల్లో జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్షలు మార్చి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో విజయవాడలో రాష్ట్ర స్థాయి దీక్షలు మరియు మార్చి పదిన చెలో విజయవాడ కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ వీఆర్ఏలకు విజ్ఞప్తి చేయడంతో ధర్నాకు దిగినట్లు పద్మనాభం వీఆర్ఎస్ సంఘం ప్రెసిడెంట్ పొట్నూరు సాధు వైస్ ప్రెసిడెంట్ లింగాల సింహాచలం సెక్రటరీ వరం ట్రెజరర్ కెఎస్ సూర్యనారాయణ మీడియా ముఖంగా తెలియజేశారు

తెలిసిన ఎడల్లో ఈ మనం ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికే ఏడు రోజుల నుండి ధర్నా నిర్వహిస్తున్నామండి మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈ ఎనిమిదో తానీయులుగా పనిచేస్తున్న వీఆర్ఏలందరినీ కూడా వీఆర్ఏల్గా గుర్తించాలని మా ప్రధాన డిమాండ్లతో ముందుకెళ్తున్నామండి అదే అర్హత కలిగినటువంటి వీఆర్ఓ వీఆర్ఏలు అందరికి కూడా వీఆర్ఓ ప్రమోషన్ కల్పించి మా సమస్యల మీద రెండో తారీఖు వరకు మండల కేంద్రాలలో రీల నిరహార దీక్షలు చేపట్టడం జరిగిందండి అదేవిధంగా జిల్లా కేంద్రంలో కూడా కలెక్టరేట్ దగ్గర కూడా ఆరు ఏడు తారీఖుల్లో కూడా ధర్నాలు నిర్వహించడానికి సిద్ధంగా అందరం ఉన్నామండి మా సమస్యలు తీరినంత వరకు కూడా విడకుండా గవర్నమెంట్తో ఏదే విధంగా పోరాటం చేసైనా సరే మా హక్కులని మా మా కనీస రుచికి పోయిన రుచిదాకా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం